హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మీమాంస. నా అంతరంగంలో ఎపిసోడ్ 31. ఈరోజు నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే, ఇలా ఉంటే ఏ రిలేషన్ అయినా కలకాలం ఉంటుంది. ఇలా ఉంటే ఏ రిలేషన్ అయినా కలకాలం ఉంటుంది. దీనికి ఒక స్టోరీ తీసుకుంటాను. ఇది నా ఫ్రెండ్, నా క్లోజ్ ఫ్రెండ్ కాదు, ఫ్రెండ్. అతను హైదరాబాద్లో ఉంటారు, మ్యారీడు, ఏజ్ అబౌట్ 45-46 ఇయర్స్ ఉంటుంది. రియల్ ఎస్టేట్ చేస్తాడు. గత 22 ఇయర్స్ నుంచి రియల్ ఎస్టేట్లో ఉన్నాడు. నాకు రియల్ ఎస్టేట్ ద్వారా పరిచయం. ఒకసారి రెండుసార్లు క్లోజ్ అయ్యాం, రెండు మూడు డీల్స్ క్లోజ్ చేసాం. క్లోజ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా క్లోజ్ అయ్యాం, చాలా క్లోజ్ అయ్యాం. అప్పుడప్పుడు రెగ్యులర్ కలుస్తున్నాం. కొన్నిసార్లు కొన్ని రోజులు ఆఫీస్ కూడా షేర్ చేసుకున్నాం. తను కమర్షియల్ చేస్తాడు, ల్యాండ్స్ చేస్తాడు, ఆఫీస్ స్పేసెస్ చేస్తాడు, రెసిడెన్షియల్ తక్కువ చేస్తాడు. నేను రెసిడెన్షియల్ ఎక్కువ చేస్తాను, ఆయన కమర్షియల్ ఎక్కువ చేస్తాడు. ఆయన ద్వారా నాకు ఆఫీస్ స్పేసులు పరిచయమైనవి. రెగ్యులర్గా అంటే ఒక నేను రియల్ ఎస్టేట్లో ఆయనతో 18 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. ఆయనతో చేస్తూ ఉన్నాను, అంతకుముందు పరిచయం కానీ రియల్ ఎస్టేట్లో కాదు. ఎక్కడ ఏ ప్రాబ్లం రాలేదు. అతనంటే ఇప్పుడు ఒక ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ గ్రూప్ ఉంటుంది, దాంట్లో ఇంచుమించు ఒక 200 మంది ఉంటారు. అంతా ఒక సర్కిల్. ఆ 200 మంది గ్రూప్లో అందరికీ అతనంటే ఇష్టం. ప్రతి ఒక్కరికి అతను పర్సనల్గా లవ్ చేస్తారు, పర్సనల్ లైక్ చేస్తారు. ఒక్కసారి కూడా అంటే రియల్ ఎస్టేట్లో ఉండి అతనితో ఈరోజు వరకు ఒక్కరోజు తేడా రాలేదు, ఒక్కరోజు గొడవ రాలేదు. నా ఒక్కరికే కాదు, ఆ 200 మందికి ఎవరు గొడవ రాలేదు. ఏంది, ఆయన క్యారెక్టర్ కొంచెం వింతగా ఉందని అబ్జర్వేషన్ మొదలుపెట్టాను. అబ్జర్వేషన్లో తెలిస్తే చాలా సింపుల్, ప్రతి ఒక్కరితో పర్సనల్గా టచ్లో ఉంటాడు, ప్రతి ఒక్కరికి క్లోజ్గా ఉంటాడు, ప్రతి ఒక్కరితో రిలేషన్షిప్ బాగుంటుంది. ఎక్కడ ఎవరితో ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకు ఉంటాడు. అందరిని పర్సనల్గా టచ్ చేస్తాడు, అందరికి పర్సనల్గా ఫోన్ చేస్తాడు, అందరికి పర్సనల్గా కలుస్తాడు, వాళ్ళ సాధక బాధకాలు అర్థం చేసుకుంటాడు, అడుగుతాడు, యోగక్షేమాలు అడుగుతాడు, ఫ్యామిలీ గురించి అడుగుతాడు, ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో అడుగుతాడు. ప్రాబ్లమ్స్ ఉంటే ఆయనకు వీలైతే వీలైనంత హెల్ప్ చేస్తాడు, వీలు కాకపోతే నేను చేయలేను అని చెప్తాడు. మనం పట్టించుకున్నా పట్టించుకోకపోయినా వారానికి ఒకసారి, 3 రోజులకోసారి, 5 రోజులకోసారి కంపల్సరీ వాట్సాప్ పెడతాడు, కంపల్సరీ ఫోన్ చేస్తాడు. మనం క్లోజ్ అయిపోయి మనం ఏదైనా లిమిట్ దాటి కొంచెం పర్సనల్ విషయాలు అడిగినా, లేకపోతే ఇంకేదైనా అడిగినా, జస్ట్ స్మైల్తోని దాన్ని అక్కడ కట్ చేస్తాడు. ఈ సర్కిల్లో ఒకరి గురించి ఇంకొకరి టాపిక్ వచ్చి, ఇంకొక అతని గురించి టాపిక్, అంటే నేను ఇంకొక అతని గురించి చెప్తున్నా, ఇంకొక అతను నాకు చీట్ చేశాడు, అది చేశాడు, నవ్వుతూ వింటాడు, నో రెస్పాన్స్. అతను వెళ్ళి నా గురించి చెప్పినా నవ్వుతూ వింటాడు, నో రెస్పాన్స్. నాతో రిలేషన్షిప్ ఎలా ఉంటుందో వాడి తప్పని తెలిసినా, వాడి దుర్మార్గుడని తెలిసినా వాడితో రిలేషన్షిప్ అట్లే ఉంటుంది. మంచి ఒడుతున్నట్లే ఉంటుంది, చెడ్డు ఒడుతున్నట్లే ఉంటుంది. వాడు ఈయన్ని ఇష్టపడతాడు, నేను వాడిని ఇష్టపడతాను, ఎవ్వరు దూరం కారు. వీలైనంత వరకు వీలైతే ఏం చేస్తాడు, వాళ్ళకి నువ్వు చేసేది తప్పు, ఇది కరెక్ట్ కాదేమో, ఇది సరి చేసుకో అని ఒంటరిగా ఉన్నప్పుడు పర్సనల్గా తీసుకెళ్ళి పర్సనల్ లెవెల్లో చెప్పేస్తాడు, ఇది ఇట్లా కాకపోవచ్చు, ఇట్లా కాదు, సరిగ్గా చూసుకోండి, నేను ఇది నా ఒపీనియన్ మాత్రమే, మీరే చూసుకోండి అని చెప్తాడు. అంటే దాన్ని ఎలాబరేట్ చేసి ఇది తప్పైంటది అని మనకు చెప్పి, ఇది నా ఒపీనియన్ మాత్రమే, ఆలోచించండి అని చెప్తాడు. ప్రతిదింతే హెల్ప్ అవసరం ఉన్నప్పుడు, హెల్ప్ కావాలని అడిగితే అన్ని వదిలేసుకుని హెల్ప్ చేస్తాడు. హెల్ప్ అడగడాన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకుంటాడు. అట్లని నెత్తిన పెట్టుకోడు, ఎవరిని దగ్గర రానివాడు, లిమిట్ దాటి ఎవరిని దూరం పెట్టాడు, అందరితో పర్సనల్ టచ్లో ఉంటాడు, ఎవరిని నెత్తిన పెట్టుకోడు, ఎవరిని కింద పెట్టాడు. ఒకవేళ మనం ఎక్స్ట్రీమ్ చేస్తే దూరం పెడతాడు, అంటే టెంపరీగా దూరం పెడతాడు, మళ్ళీ పిలుస్తాడు, మనల్ని బాధ పెట్టాడు, ఓ గ్రడ్జెస్ పెట్టుకోడు, బాధపడ్డాడు.
ఈ వీటి వల్ల ఎన్నోసార్లు అంటే మళ్ళీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, నాకు అవసరం ఉన్నప్పుడు నాకు డబ్బులు ఇచ్చిండు, ఆయన డబ్బులు ఉన్నప్పుడు ఆయనకు అవసరం ఉన్నప్పుడు ఆయన డబ్బులు తీసుకుంటాడు. అకేషన్స్ ఉంటాయి, ఫ్యామిలీ అకేషన్స్ ఉంటాయి, పార్టీలు ఉంటాయి, అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతాడు, అన్నిటికీ హ్యాపీగా ఉంటాడు, ఎప్పుడు జోక్స్ చేస్తుంటాడు, జోవియల్గా ఉంటాడు. ఎవరితోనైనా సరే, ఫ్రెండ్స్ అయినా, రిలేటివ్స్ అయినా, క్లాస్మేట్స్ అయినా, కొలీగ్స్ అయినా, ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటాడు. ఆపదలో ఆదుకుంటాడు, నెగిటివ్ వినడు, పాజిటివ్ మాత్రమే చూస్తాడు. మనలో ఉన్న నెగిటివ్స్ గురించి ఏమైనా ఉంటే మార్చడానికి ట్రై చేస్తాడు. డిటాచ్డ్ అటాచ్మెంట్స్ మెయింటైన్ చేస్తాడు, ఎవరితో అటాచ్మెంట్ పెట్టుకోడు, అందరితో అటాచ్మెంట్ పెట్టుకుంటాడు. మీకు వింతగా ఉంది కదా, డిటాచ్డ్ అటాచ్మెంట్స్. నీతో మంచిగా ఉంటాడు, నీకు పర్సనల్గా టచ్లో ఉంటాడు, నీకు సపోర్ట్ చేస్తాడు, ఏమైనా తేడా వచ్చిన వదిలేసినా లైట్ తీసుకుంటాడు తప్ప బాధపడడు. బట్ ఏ మనిషిని పోగొట్టుకోడు, ఒకరి గురించి ఇంకొకరి దగ్గర మాట్లాడాడు. గుడ్ పర్సన్స్తో మంచిగానే ఉంటాడు, బ్యాడ్ పర్సన్స్తో మంచిగానే ఉంటాడు. ఎవరిని దగ్గర రానివాడు, ఎవరిని దూరం పెట్టాడు. మా ఎదుటి వారిలో తప్పులు చూస్తే అబ్జర్వ్ చేసి టైం తీసుకొని చెప్పాల్సిన టైంలో పర్సనల్గా కలిసి మార్చు, ఇట్లా మారితే బాగుంటుంది అని చెప్తాడు. నెగిటివ్స్ పాజిటివ్స్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అతి చేయడు ఎదుటివాడిని, అతి చేయనేడు. ఇట్స్ డిఫరెంట్ క్యారెక్టర్. నేను చూసిన ఫ్రెండ్స్, రిలేటివ్స్, సర్కిల్, రియల్ ఎస్టేట్లో ఇట్స్ ఏ డిఫరెంట్ క్యారెక్టర్. అందరితో జోవియల్గా లవ్లీగా ఉంటాడు, అందరితో కలిసి ఉంటాడు, అందరు అతన్ని ఇష్టపడతారు. దానికోసం, ఆ ఇష్టపడడం కోసం, ఫ్రెండ్షిప్ చేయడం కోసం 1 రూపీ పోగొట్టుకోడు, 1 రూపీ ఇవ్వడు. డబ్బులకు దానికి సంబంధం లేదు. మోరల్ సపోర్ట్ చేస్తాడు, ఎవరిని దూరం పెట్టాడు, ఎవరిని దగ్గర రానివాడు. దగ్గర అంటే ఇన్ డెప్త్, అంటే తన సర్కిల్లోకి రానివాడు. తనని ఏమన్నా అడిగితే ఎంతవరకు ఉండాలో అంతవరకు. తర్వాత డైరెక్ట్ కట్ చేస్తాడు, ఓకే ఆడికి ఓకే అండి, తర్వాత మీకు అవసరం లేదు. దానివల్ల ఏంటంటే అందరు అతను ఇష్టపడతారు, పర్సనల్గా అందరు టచ్లో ఉంటారు, అందరూ మాట్లాడాలని చూస్తారు. ఎవరికి ఏ టైం ఇవ్వాలో ఒక డిసిప్లిన్, ఒక సిస్టమేటిక్ ఉంటుంది, వాళ్ళకి ఆ టైం ఇస్తాడు. ఒకవేళ కలవకపోతే వచ్చి కలుస్తాడు, అన్నీ వింటాడు. అట్లా యాక్చువల్గా రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలంటే, ప్రాపర్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలంటే వీ హ్యావ్ టు ఫాలో దిస్ గై. మీకు స్టోరీలో చెప్పినట్టు మనకంటూ ఒక సర్కిల్ పెట్టుకొని, మనకంటూ ఒక గీత గీసుకొని, మన లిమిట్స్లో మనం ఆ గీత దాటి వెళ్ళొద్దు. ఎవరిలోకి ఎదుటి వాళ్ళ గీతలోకి మనం ఎంటర్ అవ్వద్దు. అంటే మన ప్రైవసీ పాడు చేసుకోవద్దు, ఎదుటి వాళ్ళ ప్రైవసీని పాడు చేయొద్దు. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. మోరల్ సపోర్ట్ చేసుకోవాలి, ఆపదలు ఉంటే ఆదుకోవాలి. ఎంతవరకు అంతవరకు ఉండాలి తప్ప, రిలేషన్షిప్స్ ఎప్పుడైనా సరే మనం ఎదుటి వాళ్ళ ప్రైవసీని పాడు చేసినప్పుడు, డిస్టర్బ్ చేసినప్పుడు, ఎదుటి వాళ్ళ ఈగోను మనం తాకినప్పుడే రిలేషన్షిప్స్ స్పాయిల్ అవుతాయి. అందరితో పర్సనల్ టచ్లో ఉండి డిటాచ్డ్ అటాచ్మెంట్స్ మెయింటైన్ చేస్తే ప్రతి రిలేషన్ మనం ఉన్నన్ని రోజులు, లేకపోతే వాళ్ళు ఉన్నన్ని రోజులు హ్యాపీగా మెయింటైన్ చేయొచ్చు. ఈరోజు టాస్క్ ఏంటంటే, మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, కొలీగ్స్లో వాళ్ళ నుంచి మీ కాల్ వచ్చినా, వాళ్ళతో మీరు పర్సనల్గా కలిసినా, మీలో పాజిటివ్ వైబ్స్ లేకపోతే హ్యాపీనెస్ ఎవరి ద్వారా వస్తుందో ఒకసారి లిస్ట్ అవుట్ చేసుకుని ఆ రిలేషన్స్ని డెవలప్ చేసుకోండి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.